మహిళల మరియు బాలల బడ్జెట్ మహిళల మరియు బాలల బడ్జెట్ ఏ సమాజమైనా స్థిరమైన అభివృద్ధి సాధించాలంటే ఆయా ప్రభుత్వాల పిల్లలు మరియు మహిళలపై పెట్టే ప్రభుత్వ వ్యయమే కీలకం మహిళలు మరియు పిల్లల కోసం వార్షిక బడ్జెట్లో కేటాయించిన కేటాయింపులను గుర్తించడానికి మరియు అంచనా వేయడానికి ఒక పటిష్టమైన యంత్రాంగం ఏర్పాటు అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది అంతేగాక ఇటువంటి కేటాయింపుల యొక్క పరిమాణాన్ని అర్థం చేసుకోవడానికి తదుపరి బడ్జెట్లలో కేటాయింపులను ఖర్చులను ట్రాక్ చేయడానికి ఈ యంత్రాంగం వీలు కల్పిస్తుంది తద్వారా ప్రణాళికబద్ధమైన నుంచి ఫలితాలను రాబట్టవచ్చని చెప్పి ప్రభుత్వ ఆలోచన అందువలన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం నుండి జెండర్ బడ్జెట్ మరియు బాలల బడ్జెట్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సాధించింది ఐ రిపీట్ అధ్యక్ష అందువలన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం నుండి జెండర్ బడ్జెట్ మరియు బాలల బడ్జెట్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సాధించింది పిల్లల అభివృద్ధికి మనం ఇవ్వవలసిన ప్రాముఖ్యతను తెలియజేయడానికి సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన రవీంద్రనాథ్ రవీంద్రనాథ్ టేగోర్ గారి మాటలు నేను గుర్తు చేస్తున్నాను పిల్లలను మీ స్వంత శిక్షణ అవసరాలకు పరిమితం చేయవద్దు వారు జన్మించిన కాలమే వేరు పిల్లలను మీ స్వంత శిక్ష అవసరాలకు పరిమితం చేయవద్దు వారు జన్మించిన కాలమే వేరు కేవలము మన పరిమితిలో మన హయాంలో జరిగినట్లే కాకుండా వాళ్ళ జన్మించిన కాలమే వేరు కాబట్టి వాళ్ళని ఆ విధంగా చూడాలని చెప్పి రవీంద్రనాథ్ టేగోర్ గారు చెప్పిన మాటల అధ్యక్ష మూడు నుంచి ఆరు సంవత్సరాల మధ్య వయసు గల ఎనిమిది పాయింట్ ఏడు లక్షల మంది పిల్లల్లో పౌష్టిక ఆహార సరఫరాలతో పాటు వయసుకు తగిన ఆలోచన సామాజిక మరియు భావోద్వేగ వికాసానికి పునాది వేయడానికి యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ పాఠశాలను ప్రవేశపెట్టింది పిల్లల సమగ్ర అభివృద్ధికి ఈ క్రమబద్ధమైన విధానం దేశంలోని ఒక ప్రత్యేకమైన నమూనాగా నిలుస్తుంది ఈ కొత్త విధానం ద్వారా రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి ఎస్సీఆర్టి మద్దతుతో సవరించిన ప్రీ స్కూల్ పాఠ్య ప్రణాళిక ఆదేశాలను అనుసరిస్తుంది వాస్తవానికి అధ్యక్ష ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నాకు తెలిసి ఇంచుమించు ఏ నలభై సార్ల కంటే ఎక్కువ రివ్యూ చేసినట్టున్నారు అధ్యక్ష స్వీడను ఫిన్లాండు ఇటువంటి దేశాల్లో కూడా ఏ విధంగా మరి పిల్లలను చదివించే విధానాలున్నాయి అదేవిధంగా మన కొత్త కేంద్ర ప్రభుత్వం సూచించిన ఏవైతే విధానాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసి ఈ కొత్త విధానాన్ని రూపకల్పన చేసిన మాట మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష మూడు నుంచి అంగన్వాడీల భౌతిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి పదహారు వేల ఆరు వందల ఎనభై ఒక్కటి అంగన్వాడీలను తొమ్మిది విభాగాలతో అనగా మరుగుదొడ్లు విద్యుత్ శక్తి వంటగది తాగునీరు భవనాలకు రంగులు వేయడం గ్రీన్ చాక్ బోర్డు చాక్బోర్డు గోడ ఆట పరికరాలు సురక్షిత నీటి సరఫరాల సదుపాయాలతో మెరుగుపరచాలని చెప్పి ప్రతిపాదించడమైనది అంతేగాక నాడు నేడు కార్యక్రమం కింద రాబోయే మూడు సంవత్సరాల్లో ఇరవై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కొత్త భవనాలను నిర్మించాలని చెప్పి తలపెట్టడం జరిగింది రాబోయే మూడు సంవత్సరాల అధ్యక్ష ఇరవై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కొత్త భవనాలను నిర్మించాలని చెప్పి తలపెట్టడం జరిగింది వీటిలో మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది పాఠశాల భవనాలు నిర్మాణము రాబోయే మూడు సంవత్సరాల్లో నాడు నేడు పథకం కింద పూర్తి చేయబడుతుందని చెప్పి గౌరవ సభకు తెలియజేస్తున్నాను అన్నం పెట్టి ఎదుటివారి ఆకలి తీర్చే ప్రతి ఒక్కరూ లోకంలో వందనాలు అందుకోదగిన వారే అన్నం పెట్టి ఎదుటివారి ఆకలి తీర్చే ప్రతి ఒక్కరూ లోకంలో వందనాలు అందుకో తగినవారే మన ముఖ్యమంత్రి గారు ఈ కోవకు చెందినవారు అందుకు జగనన్న గోరుముద్ద పథకమే సాక్ష్యం చదువుతో పాటు సరైన పోషకాహారము అవసరాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి గారు పిల్లలకు రుచికరమైన బలవర్ధకమైన మధ్యాహ్నం భోజనం అందించేందుకు దృఢ సంకల్పంతో ఉన్నారు నాణ్యమైన చదువు చెప్పడంతో పాటు వారికి ఇష్టమైన ఆహారాన్ని ప్రేమగా అందిస్తూ రాష్ట్రంలోని చిన్నారులందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రియమైన మేనమామగా మారిపోయారు నాకు తెలిసే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు పాపం పిల్లలు ఉన్నప్పుడు పాప అంతకంటే కూడా ఎక్కువ ఇప్పుడు పెట్టినట్లున్నారు పాపం దృష్టి అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే కొన్ని కొన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ ఏది ఏ ఆహారం ఎట్లా పెట్టాలి ఏ ఏ దాంట్లో ఏ ఇంగ్రీడియంట్ పెట్టాలని చెప్పి డిస్కస్ చేసిన మాట గర్భిణీ స్త్రీలకు పాలిచ్చే తల్లులకు మరియు ఆరు నుండి డెబ్బై రెండు నెలల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ఉన్న రక్తహీనత మరియు పోషకాహారం లోపం సమస్యను పరిష్కరించడానికి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణా పథకాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు వేల ఆరు వందల ఏడు కేంద్రాల ద్వారా ఆరు నుండి డెబ్బై రెండు నెలల మధ్య వయస్సు గల ఇరవై మూడు లక్షల డెబ్బై వేల మంది పిల్లలకు మరియు ఆరు లక్షల నలభై ఆరు వేల మంది గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులకు సంపూర్ణ పౌష్టికాహార భోజనం పాలు మరియు గుడ్లను అందజేస్తున్నాం వీటి అమలు ద్వారా రెండవ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఆకలిని అంతం చేయడం ఆహార భద్రతను సాధించడం మరియు పోషణకు పోషణను మెరుగుపరచడం సాధించగలుగుతున్నాం